హాయ్ అండి, అమ్మా టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. ఈ నా వీడియో కానీ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చినవన్నీ నా పెద్దోళ్ళు ఏదైతే నేర్పించారో అవన్నీ మీకు చూపిస్తానండి. ఈరోజు ఇంతకుముందు చేపలతోటి ఎన్న వేసుకొని చేసుకున్నాం, అదే ఎన్న పోస అంటాం, అది వేసుకొని చేసుకున్నాం. ఈరోజు అలాగాకుండా ఇంకొక రకంగా ఇప్పుడు ఇది నీసు వాసన వస్తుంది. అందరికీ కడగాలంటే చేపలు ఇదే కొంచెం, వాళ్ళు కడిగించినా మనం కడుక్కుని కూడా పట్టుకుంటే నీసు వాసన వచ్చింది. అలా లేకుండా ఉండాలంటే ఎలా, అస్సలు నీసు వాసన లేకుండా ఉండాలి. మన ఇంట్లో సింక్లో కడుక్కున్నా కూడా నీసు వాసన రాకుండా ఉండాలి అంటే ఎలా చేయాలి నేను చూపిస్తాను. నేను కావాల్సినవన్నీ పైకి వెళ్ళి పట్టుపోయి మీరు రెండు చూపిస్తానండి. ఒక టేబుల్ స్పూన్ అన్న పెరుగు తీసుకోండి, టీ స్పూన్ అయితే రెండు స్పూన్లు తీసుకున్నాను. అంటే ఎందుకంటే ఇంత ఇవ్వరంగా ఎందుకు అంటే ఒక అమ్మాయి నేను అమ్మ బియ్యంలో నీళ్ళు ఎన్ని పోసుకోవాలి ఎసురు అని అడిగింది, దాని గురించి చెప్తున్నాను ఎంత పెరుగు వేసుకోలేదు. ఇది జస్ట్ ఒక 5 నిమిషాలండి అలా పెట్టుకొని తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి కడుక్కోవాలి. మనం శుభ్రం కడుక్కున్నాం కాబట్టి తర్వాత శుభ్రం కడుక్కుంటే అస్సలు నీసు వాసన, తీసిన తర్వాత గిన్నె మూత చూసినా కూడా నీసు వాసన రాదు. అలానే నేను ఈరోజు తీసుకొచ్చుకుంటే దాంట్లో ఇది ఉందండి, చేప ఎగ్గుంది. ఇది ఎలా చేసుకోవాలో తెలియక పిల్లలు వద్దు తీసి పడేయండి అంటారు. దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి చిన్నపిల్లలకు కానీ, చాలా మంచిది అంటుంటారు కదా చిన్నపిల్లలు కానీ పిల్లలకి, ఎవరికి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చాలా మంచిది. ఇది కూడా ఎలా కడుక్కోవాలో సేమ్ ఇదే మజ్జిగ ఉన్నాయి కదా, దీంట్లో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే కడుకున్నప్పుడు జారిపోద్ది నీళ్ళలో, అందుకే ముందు కడుక్కొచ్చుకొని ఉప్పు వేసి కడుక్కొని వచ్చాను, మళ్ళీ మజ్జిగ వేసా. ఇది ఎక్కువ నీసువాసన వచ్చింది దానికని, ఇది ఇంకా నీసువాసన ఎక్కువ వచ్చింది. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నానమ్మా, అంత పసుపు వేస్తున్నా. ఈ స్పూన్ చిన్నది చూడండి, ఇది కూడా ఒక 2 నిమిషాలు ఉంచుకొని మళ్ళీ మంచీలు పోసి ఒకసారి కడుక్కున్నామంటే అస్సలు నీసువాసన ఉండదు. ఎందుకంటే పిల్లలకి అందరూ తెలియదు కదమ్మా, కొంతమంది పెద్దోళ్ళకి కూడా తెలియదు ఇలా చేసుకోవాలన్నా అబ్బా అది నీసు వాసన వచ్చింది తెలియక అది పడేసి పిచ్చుకుని వస్తారు. నేను 1 నిమిషం ఆన్ నానబెట్టినా నేను చూపిస్తాను. మళ్ళీ 2 నిమిషాలు ఉంచానమ్మా, ఇప్పుడు ఈ నీళ్ళు ఉంచేసుకుంటున్నాను. నేను పెరుగు బాగా చిలకొప్పులకి మధ్య దాంట్లో జిడికింది పోయింది కదా, ఇప్పుడు దీంట్లో వేసేసుకొని నీళ్ళు పోస్తున్నా. ఈ మంచినీళ్ళు అండి, నేను ట్యాప్ వాటర్ పెడుతున్నాను మంచినీళ్ళు కాబట్టి సన్నగొద్ది లేదు. మీకు ఇల్లు ఉంటే మళ్ళీ నేను తాగే నీళ్ళు లేదు, నాకు ఈ మంచినీళ్ళు. చాలా ఈజీగా చేసుకుంటారు పిల్లలు అనేదే చూపిస్తున్నానమ్మా. ఎక్కువ ఏంటంటే అది ఇది అడవడుకు చూపించారు చేసుకోలేరు అందుకాలు. మీ డౌట్ కోసం ఒక గ్లాస్ మంచిళ్ళు ఆఫర్ పట్టిపోతాం. మంచిళ్ళు పోస్తున్నాను, ఈ తాగే వాటర్. మీరు ఇలా కడిగినాక ఒకసారి మూత చూడండి వాసన వచ్చిద్దో లేదో, అస్సలు రాదు. ఇది ఇదిగా అంటే టిప్ అన్నట్టు చెప్తున్నాను. అండ్ నేను చేసే వంటలో నాకు తెలిసిన అన్ని మా పెద్దోళ్ళు ఎలా చేస్తే అవన్నీ చెప్తాను నీకు. అస్సలు నీసు వాసన లేదండి, ఇందాక ఫస్ట్ పట్టుకుంటే అదొక స్మెల్ వస్తుంది, ఇప్పుడు అది లేదు. నేను కొంచెం సేపు దీనిపైన పెట్టేసుకుంటా, నీళ్ళన్నీ వడారిపోతాయి. ఈలోపు చేపలు కూడా తీసేసుకుంటానమ్మా, ఇక తీసేసి ఇంకా మంచిలు పట్టుకున్నా కదా తీసి వేసేసుకుంటాను. ఇంక 2 సార్లు కడుక్కోవటం అంతే. ఇది చాలామందికి ఉపయోగపడుద్ది అండి, పెద్దోళ్ళకి కానీ అంటే తెలియని వాళ్ళకి అందరికి ఉపయోగపడుద్ది, ప్రతి ఓళ్ళకి ఇది. నీసు వాసన అనేది దీనిలో పద్ధతి. ఇది రొయ్యలు కూడా ఇట్లానే కడుక్కోవచ్చు, రొయ్యలు కూడా ఇలానే నానేసుకుని కడుక్కున్నామంటే అస్సలు స్మెల్ ఉండదు. నేను ఇప్పుడు ఇది సింక్లోనే పోసేస్తున్నాను, అది ఇక్కడే కానీ వాసన రాదు. అది వేయకుండా పోయి వాటర్ పోసామంటే అసలు ఇక్కడ ఉండలేము, నీసు వాసన లాగా లేసిపోద్ది. నేను 2 చేపలు తీసుకొచ్చుకున్నాను, ఎప్పుడులానే చేతులు కొన్ని పీసులు తీసేసి ఎప్పుడు కొంచెం చెప్పి కలిపి పెట్టేసుకున్నాను. ఆ తలకాయ తోకలు అయ్యి ఉంటాయి కదా వాటితోటి ఇట్లా పులుసు పెట్టేసుకుంటున్నాను. కిలో బాగుంటాయో ఏమో దీని వెయిట్. ఇది 2 సార్లు కడుతున్నా కదా, ఇంక తీసేసుకొని ఇప్పుడు పైకి వెళ్దాము.
అక్కడ పొట్టుపోయే దగ్గర చూపిస్తాను. ఇంకా ప్రతి ఓళ్ళు నేను చేసే యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మీ సపోర్ట్ ఇవ్వనమ్మా. పైకి వెళ్ళిన తీరుతా. నేను ఎంత చింతపండు తీసుకుంటానమ్మా, ఒక ఎర్రగడ్డ అంత తీసుకుంటున్నాను. అయినా నాకు చేపలు కూడా కిలం బాగుంటాయి, కడిగి నేను మొత్తం క్లీన్ చేసుకుని కిలం బాగుంటాయి, అందుకని ఇంత గట్టిగా ఎట్లా పీసుకి ఇంత తీసుకుంటున్నాను అనమాట. ఇది ఇప్పుడు కడిగి నానబెట్టుకుంటాను, తర్వాత పొయ్యి ముట్టించలోపు ఇది నానిద్ది కదా నేను చూపిస్తాను. ఇంకా పొయ్యి ముట్టించలేదు, మీకు చూపిస్తున్నాను. ఇది చేపల పులుసులోకి నేను వేసేది ఉల్లిగడ్డ, రెండు టమాటా, తెల్లగడ్డ అంటాం, వెళ్ళిపోయి అంటాం. మేమేమో తెల్లగడ్డ అంటాం ఊళ్ళో, ఇక్కడ వెళ్ళిపోయి అంటాము. అలానే ఇది చింతపండు నానబెట్టుకున్నానమ్మా. ఉప్పు కారం, ఇది ఉప్పు దొడ్డుప్పు తీసుకున్నాను, కరో మసాలా అంతా దీంట్లో ఉంటాయి. ఇంకా పసుపు సాంబారు అవన్నీ దాంట్లో పెట్టేసుకున్నాను. కారం, మెంతులు, జీలకర్ర వేసి మనం పౌడర్ తీసుకున్నాం. ఆ పౌడర్ ఇది నేను ఇంతకుముందు వీడియోలో క్లారిటీగా చూపించేది ఎన్ని వేసుకోవాలని, నేను ఒకసారి కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటాను ఆ పౌడరు. అలానే ఏపుల్లోకి ఏమో ఇప్పుడు ఇది మనం చేప ఎగ్గు తీసుకొచ్చుకున్నాం కదా, దీంట్లోకి కావాల్సిన కరివేపాకు, కొంచెం కొబ్బరి, ఒక చెక్క, రెండు మొగ్గలు, కొంచెం ధనియాలు, వెళ్ళిపోయి, ఉల్లిగడ్డ. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి ముట్టించుకోవాలి, అన్నం వండుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి నేను చూపిస్తాను. ఇట్లా ముట్టించుకుంటే మాత్రం చాలా ఈజీగా అవుతుంది. నేను ఇంకొకటిలో కూడా చెప్పాను, సిమెంట్ బస్తాలు పోసి ఇట్లా వేసేవాళ్ళు డ్రాప్ డ్రాప్, అంటే ఇది గ్యాస్ నుండి లేనప్పుడు. ఇక్కడ గ్యాస్, తెలంగాణలో గ్యాస్ నుండి అంటారు, మనకేమో కిరసనాలు అంటారు ఆంధ్రాలో, అది వేసేదాన్ని అప్పుడు. అది లేనప్పుడు బస్తాలు ఉంటాయి కదా ఏదైనా సిమెంట్ బస్తాలు అలాంటివి, అవి కాల్చి వేసేవాళ్ళం. ఇప్పుడు ఇది ఇంకా ఈజీగా ఉందండి, ఎవరికన్నా యూజ్ అయ్యింది అనుకుంటే వాడుకోవచ్చు. ఇది కాలుకునే లోపు నేను టమాటాలు, ఉల్లిగడ్డలు కడుక్కొని కట్ చేసుకుంటాను. పెట్టేసుకుంటున్నాను, ముట్టించే కదా. కొంచెం ఈ ధనియాలు ఈ కొంచెం వేపుకుంటున్నాను. ఎక్కువ లేవు, కొంచెం ఏమని కానీ అవి వేపుకుంటున్నాను. అది ఏడెక్కి కొంచెం అయ్యేలోపు ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటున్నాను. ఏగ్ని తీసి వేసుకుంటున్నాను. ఎంత కొంచెం బాగా వేడెక్కిందంటే ఏవుతి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకొని, దీంట్లో ఎంత ఆయిల్ వేసుకుంటామో అంత చేపల కూర కలుపుకునేటప్పుడు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ తొందరగా ఏగని కానీ కొంచెం ఒకన్నర గంట దాకా వేస్తే కదా. ఉల్లిగడ్డలు వేసి వేసుకుంటున్నాను దీంట్లో. ఇంతకుముందు మా అత్తయ్య వాళ్ళు నేర్పించారు, అప్పుడు చేపల కూరని పోయినసారి చెప్పాను, ఇవి మా అమ్మ చేసేట్టు చేస్తున్నాను. ఈలోపు టమాటా కూడా కోసుకుంటాను. కొంచెం వేగినాయి కదా టమాటా కూడా వేస్తున్నాను. ఈ రెండు వేసి బాగా వేపుకోవాలమ్మా. బాగా మగ్గిన దాకా వేపుకుంటే నాలుగు రెమ్మలు చిన్నవి కరివేపాకు కూడా వేస్తున్నాను. కొంచెం మూత పెట్టి వేపుకుంటా కొద్దిసేపు. ఆ టమాటా వేగలోపు నేను ఆ ఎగ్ ఫ్రైలోకి సన్నగా కోసుకుంటున్నాను ఉల్లిపాయలు. మన ఆమ్లెట్కి కోసుకుంటామే అలా కోసుకోండి. మసాలా తక్కువ ఉంటాయి, టేస్ట్గా చేస్తాను. పాతకాలం అంటే ఇంత ఈజీగా కూడా చేసుకోవచ్చా అని అర్థమైంది మీకు.
మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతానండి. అంత వేసేసింది మూత పెట్టింది అనుకుంటారేమో, మధ్యలో అప్పుడప్పుడు తీసి కలుపుకోకపోతే మాడిపోద్ది. ఇంకొంచెం వేగితే ఆ తర్వాత తీసేద్దాం. టమాటా కూడా పేస్ట్ లాగా అయిపోతుంది కదా. చేపల కూర ఎప్పుడైనా కూడా ఎండాకాలం, రేపు ఇవాళ చేస్తున్నాను కదా, ఇవాళ ఉదయం చేస్తున్నాను, రేపు సాయంత్రం బాగుంటుంది. అదే చలికాలం అయితే ఇంక 4 రోజులున్నా కూడా బాగుంటుంది అని నేను చెప్తే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎప్పుడు ఎండాకాలం మాత్రం 2 రోజులకే చేపల కూర, చలికాలం అయితే 4 రోజులే ఉంటుంది. ఇంకొక నిమిషం చెప్పుకుంటాను. అది వేగింది కదా, ఇంక నేను తీసుకుంటున్నాను. నేను దీంట్లో మళ్ళీ చేస్తాను కాబట్టి అందుకు తీస్తున్నాను. ఎగ్ ఫ్రై చేసుకుందాం అన్న కదా, అదే చేపల ఎగ్, మామూలు గుడ్డు అనుకుంటారేమో. ఒక గంటె ఆయిల్ వేస్తుంది, కొంచెం వేద్దాం, ఎక్కువే ఉంది కదా, ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది అంత వేస్తున్నాను. వేడి ఎక్కువ ఉంది కదా, దీంట్లో ఎలాంటి పోపు గింజలు ఏమి వేయనమ్మా. కొంచెం వేగినాక ఇది ఒక కరేపాకు వేస్తాను, ఇంకేం వేయను, కరేపాకు ఉల్లిగడ్డ. ఇది కొంచెం వేగినాక మనం ఇది వేసుకుందాం, కడిగి పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాం. తేగింది కదా, ఇంకేసేసుకుంటున్నాను. ఇట్లా చేసి చూడండి ఎంత బాగుంటుంది అసలు నిజంగా. పిల్లలకి ఎంత బలమైంది మనకు తెలియక మా కొద్ది తీసి పడేయండి అని చెప్పి వస్తాము. ఈ కొంతమంది పని కట్టుకొని వాళ్ళని అడిగి తీసుకెళ్తారు అమ్మ, ఇదైతే తీసుకెళ్ళి చేసి పెడతారు పిల్లలకి. పిల్లలు ఏం పెద్దలు కూడా తినొచ్చు, చాలా ఇష్టపడతారు. దాని టేస్ట్ తెలియక వద్దులే అనుకుంటున్నాం, కానీ మనం ఎగ్ ఫ్రై చేస్తే ఎలా పొడి పొడిగా వచ్చిద్దో అట్టు వచ్చిద్ది. ఇది వేపుకునే లోపు ఈ మసాలా కూడా మనం వేయించుకున్నాం కదా, ఇది కూడా కొంచెం రోడ్లు దంచితే అతుక్కుపోతారు, కొంచెం ఉంది కదా, అందుకు మిక్సీలో పట్టుకొచ్చుకుంటాను. ఇది ఎంతసేపు పట్టిద్ది అనుకుంటారేమో, ఒక 15 నిమిషాలు వేపుకోవచ్చు ఈజీగా. ఇది ఎట్లా వచ్చిందా, ఇందాక కొంచెం లాగుండింది కదా, అదంతా అయిపోయి వీడిపోయేటప్పుడు చాలా లాగుంది కదా. ఇది మర్చిపోయి రేపటికైనా ఉంచుకుంటారేమో, ఉంచుకోవద్దు. నేను ఎప్పుడేదంటే బయట పెట్టామంటే రేపు సద్దోసం వచ్చింది. ఫ్రిడ్జ్లో పెడితే ఏమైనా ఉంటుందేమో, నేను ఎప్పుడు పెట్టలేదు. అలా ఎక్కువ ఉందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బయట మాత్రం ఉంచకండి. ఇప్పుడు వేస్తున్నాను పసుపు, అంత వేస్తున్నాను. అన్నిట్లో కల్లుప్పు ఏమంటే దీంట్లో మాత్రం సాల్ట్ వేస్తున్నాను. ఒకైనా బాగుంటుంది, పిల్లలది ఒట్టి తింటారు కూడా ఇష్టపడతారు. నేను చేస్తున్నా, కనిపిస్తుందా, అంటే అన్నంలో కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఒట్టి తిన్నాం అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా, తెలియక ఏసుకు పడేసి వస్తాము. దీంట్లో కొంచెం సాంబార్ వేసుకుంటున్నాను, నేను అన్ని కూరలు వేస్తాను కదా, అన్ని కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఎంత కొంచెం మనం మెంతులు జీలకర్ర పొడి ఎక్కువ తీసుకోవట్లేదు, 3 ఏళ్ళతో వచ్చినంత వేస్తున్నాను. ఇందాక మనం వేయించుకున్నాం కదా ధనియాలు, అది ఆ పొడి వేస్తాను. అది కూడా ఎక్కువ వేసుకోబోకండి, కొంచెం వేసుకోండి. నేను అందుకు కొన్ని అన్నీ వేసాను, కారం వేసాను, కారం లాస్ట్లో వేస్తాను. ముందే వేస్తే ఘాటు రేగిద్ది, అది అంత కారులాగా లేస్తుంది.
అందుకని లాస్ట్ వేస్తున్నా ఇది ఇంత కారం. మీకు నచ్చితే మాత్రం కొత్తిమీర కూడా సన్నగా తరిగేసుకొని నేను వేయను ఎప్పుడు. ఒక్కసారి చేసేస్తుంది ఎంత మంచి స్మెల్ వస్తుందో. నేను అదంతా వేసినాక అంటే మసాలా వేసినాక 2 నిమిషాలు ఉంచాను. మీరు ఒకసారి కొంచెం అంటే ఉప్పు కారం తక్కువ వేసుకుంటే పిల్లలకి వట్టి వేసి పెట్టిన కూడా చాలా ఇష్టపడతారు. ఇంకా దించుతున్నానమ్మా, అన్నం పెట్టేసుకుంటాను. ఈలోపు చేపల పులుసు కన్నీ కలుపుకోవచ్చు. అన్నం అయ్యేలోపు చేపల పులుసు కన్నీ కలిపి పెడతాను. చూడు ఎంత ఈజీ చేసాం కదా. అసలు పిల్లలకి ఇది చేసి పెట్టండి ఒట్టిగా కూడా, ఎంత మళ్ళీ చెయ్యమ్మా అని అడుగుతారు. మీరు ఎప్పుడన్నా తెలియక చెయ్యక అర్థం కావట్లేదు. నీకు కొంచెం ఉండింది, ఇందాక ఇంతలానే అనిపించింది. చూడు ఎంత అయిందో. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చేసిన బాగాలేకపోతే ఇంకోసారి ఏంటమ్మా ఇలా చేసాను నాకు కామెంట్స్లో పెట్టండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మా పిల్లలు వద్దనేటోళ్ళు కూడా ఫస్ట్ అదేంటి అది కూడా తింటారు అన్నోళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, అమ్మ పోయినప్పుడు తీసుకురా వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అది రవ్వ అంటాం కదా చేపల్లో, రవ్వలో ఈ టైంలో వస్తుంది కంపల్సరీగా. చేపలు తీసుకున్నామంటే దాంట్లో వచ్చింది. నేను 2 తీసుకుంటే నాకు ఒక్క దాంట్లో ఇది 2 అంటే ఇంకెంత వచ్చిందో చూడు. అది వేస్ట్ పడేసి వస్తాం, పడే కంటే తెచ్చుకోండి చాలా బాగుంటుంది. నేను ఈలోపు కలుపుకుంటాను మూత పెట్టేసి. ఇప్పుడు చేపల పులుసులోకి ఉల్లిగడ్డ, మనం టమాటా కరేపాకు వేయించుకున్నాం కదా, అదే ఇది ఎల్లిపాయలు ఇన్ని తీసుకున్నాను. ఈ మిక్సీ పట్టుకుంటున్నాయి 2 కలిపి. నేనేమి ఈ పొట్టు తీయటం లేదు, పాయలు అందరేసేస్తున్నాను. ఇది ఒక్కసారి తిప్పుకున్నాక మళ్ళీ అది వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఇలా అయింది. దీంట్లో అల్లం వేయటం లేదు. నేను అల్లం వేస్తే ఒక రకంగా ఉంటుంది, అల్లం వేయకుండా ఒక రకంగా ఉంటుంది. అది మెదిగింది కాబట్టి కొంచెం ఇది వేసేస్తున్నాం. మనకి గ్రేవీ రావడానికి ఇది కూడా పట్టుకొచ్చుకుంటాను. చింతపండు కూడా అది పిసుక్కున్నాను, అది వేసుకొచ్చుకున్నాను, మిక్సీ పట్టుకొచ్చుకున్నాను. చింతపండు కూడా పిసుక్కున్నాను అమ్మ శుభ్రంగా. ఇప్పుడు దీంట్లో చేప ముక్కలు వేస్తా. మనం కడుపు పెట్టుకున్నాను చూడు. ఇది ఐస్లో ఉంటుందో ఏమో అని చూడు, నీళ్ళు ఎట్లా వస్తాయో. చేపల కొరకు ఏంటంటే ఉరామరిగా అన్ని వేసుకొని పోవటం అనమాట. దానికి ఇట్లా చెప్పేది ఉండదు. ఎంత ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా, కొంచెం ఎక్కువ పట్టిద్ది. కారం ఈ స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. సగం స్పూన్ అంత సాంబార్ పడిన అన్ని కూరలు వేస్తా కదా, అది ఒక సగం స్పూను. ఇది కూడా నేను ఎలా చేయాలో చూపిస్తాను. పసుపు కొంచెం. ఇప్పుడు మనం నూరుకున్నాం కదా పేస్ట్, అదే ఉల్లిగడ్డ ఎన్ని చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా. దీంట్లోకి ఆయిలు అప్పుడు అమ్మ వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అంటే గెంటిలు లెక్క వేసేవాళ్ళు కాదు, ఊరు చేత వేసేవాళ్ళు రామరగ్గని. ఇప్పుడు మాకు ఇది ఉంది కాబట్టి దీంట్లో చూపిస్తున్నాను. నేను 2 వేస్తున్నాను. ఇందాక మనం టమాటా లేపుకున్నప్పుడు దాంట్లో వేసాం కదా 1 గంట 3 గంటలు అయింది, మీకు చూపించలేదు. నేను లాస్ట్ మాత్రం కొంచెం ఎన్న పోసి వేసుకుంటాను, ఎందుకంటే మా వాళ్ళు అది వేస్తేనే బాగా ఇష్టపడుతున్నారు, మా పెద్దవాళ్ళు అది చేసేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు చింతపండు పులుసు పిసుక కదా అది పోస్తాను. పోసినాకైనా కూడా కలుపుకోవచ్చు. కొంతమంది ఏమో చిక్కగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ఏమో కొద్దిగా పలసుకుంటే ఇష్టపడతారు.
అది మీకు మీ అనుకూలం బట్టి చేసుకోండి అమ్మా. నేను కొంచెం వాటర్ వేసి ఇంతకన్నా ఇంక నీళ్ళు పోయట్లేదు. ఇది కూడా ఇది నేను ఇంత ఎన్న పోసేస్తా లాస్ట్లో. ఇది చూపించాలనుకోలేదు కానీ చూపిస్తే మేము ఎంత ఇష్టపడతాం మీరు కూడా ఇష్టపడతారు కదా. ఒకసారి ఎన్న పోసుకో అనేది చూపించాను. ఇప్పుడు చూపించుకున్నాక నేను లాస్ట్లో వేస్తాను. వేసి చూడండి మీరు ఒకసారి వేసారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ పెడతారు. మనకేంటంటే ఇప్పుడు టౌన్లో ఉన్నా కూడా మాకేదో ఎన్న పోసి వచ్చే పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి కదా, అవి తీసుకొచ్చుకొని తీసుకోండి. అసలు అది మీకు తేడా తెలిసిద్ది. గీత పాలు పోయించుకోవాలి కానీ తెలిసిద్ది. ఏదైనా ప్యాకెట్ పాలలో కూడా మనకు వస్తుంది కాబట్టి ఇదంతా బాగా కలిసిందాక కలుపుకొని చేపలలో నీళ్ళు ఊరిద్ది. అది ఏంటంటే కొత్త చేసే చెప్తాను. కొంతమంది తెలియక నీళ్ళు ఎక్కువ పోస్తారు. ఇనిగిపోద్దేమోనని ఇనిగిపోవు. ఏ కాడికి నీళ్ళు ఊరిద్ది. తొందర ఉడికిద్ది. ఇందాక ఒకటి చెప్పాను మజ్జిగ వేసి కడుక్కుంటే నీ శోసన పోతుందో తెలియక చికెన్లో మటన్లో వేస్తారేమో. వాటిలో అవసరం లేదు. ఓన్లీ రొయ్యల్లో చేపల్లోనే అది ఉపయోగించండి ఆ టిప్ అనేది. ఇంకా తిప్పేస్తే ఇంక ఇంతనమ్మా సరిపోద్ది. ఇలా చేసి చూడండి అసలు ఎంత బాగుంటుందో. నాకు అన్నం పొంగి వచ్చింది కదా అప్పటిదాకా ఇది పక్కన పెట్టేసుకొని నేను తర్వాత అన్నం అది అయిపోగానే పెట్టేస్తాను. కొంతమంది ఇదే పొయ్యి మీద పెట్టి ఇంకో రకంగా చేస్తాను. నేను అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇంకా ఎట్లా చేయాలో ఇంకో రకంగా అది కూడా చూపిస్తాను. నేను మూత పెట్టేస్తాను. మనం ఇది కలుపుకునే లోపు అన్నం పొంగి వచ్చిందిగా. ఒకసారి అన్నం కలుపుకుంటాను. ఇది అయిపోగానే మనం కలిపిన చేపల కూర పొయ్యి మీద పెట్టేసుకుందాం. అన్నం అయిందండి. అన్నం కూడా దింపేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా కూర పెట్టేస్తున్నాను. ఒక మనం గ్యాస్ మీద వండుకున్నా కట్లె పొయ్యి మీద వండుకున్నా కూడా గ్యాస్ మీద అయితే మాత్రం ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టండి. తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చేపల కూర ఇది పొయ్యి కాబట్టి కొంచెం ముందుకు లాగుతాను. ఇది ఇట్లా ఉడుకుతుంది కదా ఇప్పుడు కింద కట్టు కూడా అయిపోయింది. ఆ కొంచెం సెగతోనే ఉడికిద్ది చేపల కూర తొందరగా ఉడికిద్ది. ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే చిదురు అంట చిదిరిపోయింది అని అంటారు. నేను మాత్రం మీరు ఇంతేనో అసలు అయిపోయింది. నాకు మాత్రం మా వాళ్ళు బట్టర్ వేస్తేనే అది బట్టర్ అంటాం ఎన్న పోసాను అది వేస్తేనే ఇష్టపడుతున్నారు. నేను కంపల్సరిగా వేసుకుంటున్నాను. మీకు అక్కడ ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదు అది మీ ఇష్టం. వేసుకుంటే మాత్రం మనం బిర్యానీ ఇడిగా తెచ్చుకొని తింటాము ప్యాడేజీ బిర్యానీ అని చెప్పి ఎంత టేస్ట్ అనుకుంటామో అంత తేడా ఉంటుందండి. మామూలు బిర్యానీకి ప్యాడేజీ బిర్యానీకి ఎంత తేడా ఉంటుందో మామూలు చేపల పులుసుకి ఈ చేపల పులుసుకి అంత తేడా ఉంటుంది. చేసుకోండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా మీ సపోర్ట్ని ఇవ్వండి. నేను ఈ కొద్దిగా సెగ అయిందాక ఉంచేసి దింపేసుకుంటాను. కట్టలేదు చిన్న ముక్కు ఉంది కదా అది అయిపోతే ఆపేసుకుంటాం. అయిపోయిందండి దింపేసుకున్నాను. చూడండి కట్లే పొయ్యి మీద ఉండే కదా ఇది చాలా టేస్ట్ అనిపించింది. మీరు ఇలానే గ్యాస్ మీద వండుకోండి ఎలా వండుకున్న పలం కాదు. చేపలు నేను చేసి విధానాలు చేస్తే మాత్రం నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా బాగా వండుకోవచ్చండి. ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతున్నాను. మీకు నచ్చితే మాత్రం నన్ను మాత్రం కొంచెం మీ సపోర్ట్ని ఇవ్వండి. ఓకే అండి.